వెల్కమ్ టు మై ఛానల్ రేఖా కుసుమం. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఇప్పుడు నేను దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణతో మనకు దర్శనమిస్తారో, ఏ ఆ రోజు మనకు అమ్మవారికి ధరించవలసిన వస్త్రపు రంగు, ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యాల గురించి నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తున్నానండి. మరి ఈ అలంకరణ నైవేద్యాల విషయాల్లో నాకు వచ్చిన సందేహాలను కూడా కొంతమంది పెద్దవారిని, అలాగే పూజలో చాలా విశేష అనుభవం ఉన్న వారిని కూడా కనుక్కోవడం జరిగిందండి. మనకి వివిధ ప్రాంతాలను బట్టి వారి విధి విధానాలు పద్ధతులను బట్టి కూడా మనం నివేదించే నైవేద్యాలు అలంకరణలు కూడా మారుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అలంకరణ గురించి చెప్తున్నానండి. మరో ఏంటో చూసేద్దాం. నవరాత్రుల్లో మొదటి రోజండి, అక్టోబర్ 17వ తారీఖు అండి, అంటే శనివారం, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవి అండి. ఆ రోజు అమ్మవారికి ధరింపు చేసే వస్త్రపు రంగు బంగారపు రంగు అండి. స్వర్ణ కవచాలంకృతం అంటే బంగారపు రంగు అండి. అలాగే మరి కొంతమంది పసుపు రంగు కూడా ధరింపు చేస్తారు ఆ రోజు. అలాగే ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం వడపప్పు, చలిమిడి, పాలపాయసం అండి. పాలపాయసం లేదా పరమాన్నాన్ని కూడా నివేదించవచ్చు. నవరాత్రిలో రెండవ రోజు అక్టోబర్ 18వ తారీఖు అండి, ఆదివారం, ఆశ్వీజ శుద్ధ విధియ. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అండి. ఆ రోజు అమ్మవారిని ధరింపు చేసే వస్త్రపు రంగు లేత గులాబీ రంగు. అమ్మవారికి నివేదించే నైవేద్యం పులగం అండి. అలాగే మరి కొంతమంది పరమాన్నాన్ని కూడా ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. మనకి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి ముఖ్యంగా నివేదించవలసిన నైవేద్యం అయితే పులగం అండి. మనం దీన్ని అత్యవసరం కూడా అంటారు కొంతమంది. అంటే అన్నం పెసరపప్పులో కొంచెం పసుపు ఉప్పు వేసి వండుతారండి. అలాగే దాన్ని ఒక చిన్న గిన్నె అయినా సరే దాని గిన్నె నిండా తీసుకుని ఆ పులగాన్ని దానిపైన చిన్న బెల్లం ముక్క అలాగే కొంచెం పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు. నవరాత్రుల మూడవ రోజు అక్టోబర్ 19వ తారీఖు అండి, సోమవారం, ఆశ్వీజ శుద్ధ తదియ. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ గాయత్రీదేవి అండి. అమ్మవారికి ఆ రోజు ధరింప చేసే వస్త్రపు రంగు నారింజ రంగు అండి, అంటే ఆరెంజ్ కలర్. ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం ప్రభకేసరి లేదా పులిహోరను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. నవరాత్రిలో నాలుగవ రోజండి, అక్టోబర్ 20 అంటే మంగళవారం, ఆశ్వీజ శుద్ధ చవితి. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ అన్నపూర్ణదేవి అండి. ఆ రోజు అమ్మవారికి ధరింప చేసే వస్త్రపు రంగు గంధ పసుపు రంగు అండి. ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం కట్టె పొంగలి. నవరాత్రుల్లో ఐదవ రోజు అక్టోబర్ 21 బుధవారం, ఆశ్వీజ శుద్ధ పంచమి. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ సరస్వతీదేవి అండి. మూలా నక్షత్రం వచ్చింది. అలాగే ఆ రోజు అమ్మవారి ధరింపు చేసే వస్త్రపు రంగు తెలుపు. ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం దద్దోజనం, కొబ్బరి లేదా కొబ్బరన్నాన్ని సమర్పిస్తారు. నవరాత్రుల్లో ఆరవ రోజు అక్టోబర్ 22 అండి, గురువారం. ఆ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అండి. ఆ రోజు అమ్మవారికి ధరింపు చేసే వస్త్రపు రంగు కుంకుమ రంగు అండి, అంటే మెరూన్ కలర్. అలాగే అమ్మవారికి నివేదించే నైవేద్యం పెసర బూరలు లేదా పులిహోరను కూడా నివేదించవచ్చు. నవరాత్రుల్లో ఏడవ రోజు అక్టోబర్ 23 శుక్రవారం అండి. ఆ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అండి. ఆ రోజు అమ్మవారికి ధరింపు చేయవలసిన వస్త్రపు రంగు గులాబీ రంగు. అలాగే అమ్మవారికి నివేదించే నైవేద్యం కదంబ లేదా క్షీరాన్నాన్ని కూడా సమర్పిస్తారండి. నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అక్టోబర్ 24 శనివారం, ఆశ్వీజ శుద్ధ అష్టమి అండి. ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి ధరింపు చేయవలసిన వస్త్రపు రంగు ఎరుపు రంగు. ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం అల్లం గారెలండి. మనకి అక్టోబర్ 24 రోజే మనకి నవమి కూడా మొదలవుతుంది, అంటే మహానవమి. మరి అక్టోబర్ 24 మధ్యాహ్నం నుంచి అమ్మవారిని ఏ అలంకరణతో దర్శనమిస్తారో, అమ్మవారికి ధరింపు చేయవలసిన వస్త్రపు రంగు నైవేద్యం గురించి నేను మీకు చెప్తానండి. నవరాత్రుల్లో ఎనిమిదవ రోజండి, అక్టోబర్ 24 శనివారం. ఆ రోజు ఆశ్వీజ శుద్ధ నవమి, మహర్నవమి. ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహిషాసుర మర్దిని అండి. ఆ రోజు అమ్మవారికి ధరింపు చేసే వస్త్రపు రంగు నీలం రంగు అండి. ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం చక్కెర పొంగలి. నవరాత్రుల్లో ఆఖరి రోజండి, అక్టోబర్ 25 ఆదివారం, ఆశ్వీజ శుద్ధ దశమి అండి, విజయదశమి. ఆ రోజు
అంటే ఆ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి అండి. ఆ రోజు అమ్మవారికి ధరింపు చేయవలసిన వస్త్రపు రంగు ఆకుపచ్చ లేదా నెమలకంఠం రంగు కూడా ధరిస్తారండి. ఆ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం పులిహోర లేదా అన్ని రకాల నైవేద్యాలను కూడా సమర్పించుకోవచ్చు. ఈ దసరా నవరాత్రుల్లో ఎవరి శక్తి కొలది వారు అమ్మవారికి నైవేద్యాలు అలంకరణలు సమర్పించుకుంటారండి. ఎవరైతే అమ్మవారికి హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తారో వారికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయండి. మరి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ అనుకుంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖ కుసుమం.